మీరు అక్కడే వేరే ప్లేస్లో అంటే మీ మదర్ వాళ్ళు రామంతపూర్లో ఉండడం? ఈ రోజు వరకు కూడా ఆయన ఎందుకో అంటే మీ ఫ్రెండ్స్ అందరు మణికొండలు ఉన్నారు కదా, నువ్వు మణికొండకి వెళ్ళిపో అన్నాడు. నేను ఈ డేట్ వరకు కూడా నేను అడగలేదు మా అన్నని ఎందుకు ఎందుకు నన్ను వెళ్ళిపోమన్నాడు. సో హీ వాంట్ టు సీ మై హ్యాపీనెస్. ఓకే, సో నువ్వు మణికొండకి వెళ్ళు అంటే మణికొండలో ఫ్లాట్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ కోక పెట్టుకొచ్చి అక్కడ ఫ్లాట్ తీసుకుని అక్కడ ఉన్నాం. సో ఫ్రెండ్స్ అయితే రెగ్యులర్ టచ్లో ఉన్నాం, పండుగలకు వీటికి మా బ్రదర్ దగ్గర. కానీ మంచి చెడు ఈ రెండింటి గురించి బాగా నేర్పిండు అన్నట్టు. అంటే బిజినెస్లో కూడా ఎవరికేం మోసం చేయొద్దు, ఎట్లుండదు, ఎథిక్స్ ప్రకారంగా ఉండాలి. ఇవాళ ఇట్లున్నాను అంటే మా రవి అన్నయ్యనే కారణం. ఇక మా వదిన అంటే ఇక ఫుడ్ ఇవి ఇంకా అందరికీ మా వదిన లెక్క, అందరికి వదిన లాగానే వస్తుంది చూసుకుంటాం. మీ వైఫ్ మీ పిల్లలు? నాది అరేంజ్ మ్యారేజ్ అండి. యాక్చువల్గా పెళ్లి కంటే ముందు ఎందుకు చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకోలేదు అయితే కాదు, పెళ్లి కంటే ముందు అందరు అనుకోరు ఇది అంటే నువ్వు ఏదో అంటే సడన్ గా సినిమా హీరోయిన్ లాగా ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి మమ్మీ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను అనుకుంటారు అందరు, ఎందుకు అట్లా? కాదు వేరే కాదు, అందరు చుట్టాలందరు ఈడు ఎవరినో తీసుకొస్తాడు ఖచ్చితంగా ఈగో కోడలు అంటారు అని అనుకున్నారు. బట్ చెప్పినది ఇప్పుడు మా అన్నయ్య మంచి చెడు, దాని తర్వాత ఒక ఫ్యామిలీ ఇవన్నీ నేర్పించింది కాబట్టి మా మమ్మీ పెళ్ళి ఎప్పుడు రా అప్పటికే జగడం అయిపోయి మంచి ఫ్లోలో ఉన్నాం. నెక్స్ట్ సినిమాలు కూడా పిల్ల జమీందారు రెడీగా ఉండే పోయి సైన్ చేయాలి. ఇక ఫుల్ స్టాప్. భీమిలి కబడ్డీ జట్టుకి సైన్ చేయాలి అందరితోటి, ఫుల్ స్టాప్ పడ్డదంటే కథ. సో అప్పుడు అరేంజ్ మ్యారేజ్లో మా చిన్ని షోలాపూర్ అమ్మాయి, నేను రూపాలి అని మహారాష్ట్ర అమ్మాయిని చేసుకున్నాను అరేంజ్ మ్యారేజ్. ఆమె విప్రోలో జాబ్ చేస్తుండే. దాని తర్వాత ఇప్పుడు ముగ్గురు పిల్లలు నాకు, ట్విన్స్ ఇద్దరు పాపలు ఒక బాబు. దాని తర్వాత రిజైన్ చేసేసింది, ఇప్పుడు కంప్లీట్ హౌస్ వైఫ్. ఓకే రమేష్ గారు, మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. లవ్ అయితే వేరే తీరు ఉంటుండే. అంటే ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఈయన అంటే బొమ్మరిల్లు లాంటి ఫ్యామిలీ. మాకు అట్లా కాదు, అబ్బాయి చచ్చిపోయి అంటే అమ్మ నాన్న పోయిన తర్వాత సిస్టర్ మ్యారేజ్ చేసి హైదరాబాద్ వచ్చి కష్టపడి ఈ పొజిషన్కి వచ్చి ఈ టైంలో లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనిసిన థాట్ ఉండదు. ప్లస్ ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంత అందగానే కాదు నేను. అందుకని లవ్ మ్యారేజ్ అనేది మాకు లేదు అసలు, అది అసలు తీసేయి. కట్ చేసే టైం వచ్చింది అరేంజ్ మ్యారేజ్. కామారెడ్డి అమ్మాయి స్వాతి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను, నాకు ఒక కూతురు. అంత ఫ్యామిలీ లైఫ్ అంత, ఫ్యామిలీ సెటప్ అంతే. ఓకే, అంటే ఇప్పుడు మీరు గోదావరి నుంచి వచ్చారు కదా, అక్కడ మిమిక్రీ చేస్తే అంటే రమేష్ని పిలిస్తే మిమిక్రీ బాగా చేస్తారు అని అన్న వ్యక్తులు ఇప్పుడు రమేష్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒకటి, నేను అందరికీ హీరో అవుతా అని చెప్పి కాలర్ ఎగిరి అంటే యాక్టర్ అవుతా అని చెప్పి వచ్చిన, అందరు నవ్వుకున్నారు. తర్వాత నా పేరు వచ్చిన తర్వాత నీ అమ్మ రమేష్ గారు ఇక్కడ ఉండి యాక్ట్ చేసి అంటే అక్కడ ఉండి యాక్ట్ చేసి చెప్తుంటాం కదా, అట్లా అందరూ షాక్ అవుతారు. నేను చాలా తక్కువ ఊరు వెళ్తుంటా, చాలా తక్కువ. ఎప్పుడోసారి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళి కలిసి వస్తుంటా, చాలా తక్కువ. అంటే ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అయ్యారంటే అంటే ఎన్ని డేస్కి మీకు సినిమా ఛాన్స్ అనేది వచ్చింది? నాకు తక్కువ, నాకు చాలా విత్ ఇన్ షార్ట్ టైంలో నేను సక్సెస్ అయ్యా. అంటే నేను 2005 to 2000 ఒక 3 నెలలు పార్ట్ టైం జాబ్ చేసిన అంతే. జగడం పడ్డది వీళ్ళందరూ పరిచయం అయిన తర్వాత నాకు ఆ స్ట్రగుల్స్. ఎప్పుడు మా అన్న ఎప్పుడన్నా డబ్బులు ఉంటే 2-3 వేలు పంపించేవాడు మా సాధారణ, నాకు ప్రాబ్లం ఉండేది కాదు. జగడం తర్వాత ఒక 6 నెలలు 1 ఇయర్ మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసిన, మహాత్మా భీమిల్ కబడ్ జట్టు అలా మొదలైంది. చూసుకోలేదు వెనక్కి తిరిగి ఎప్పుడు చూసుకోలేదు. చెప్తున్నా అలా మొదలైంది బ్రేక్ కదా, అక్కడ నుంచి ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఈగల మీ క్యారెక్టర్ గురించి నాకు కొంచెం అంటే డిఫరెంట్ అనిపించింది, అంటే ఒక హీరో టైప్ లో అనిపించింది. ఏంటి అసలు ఏముంది అందులో? అంటే చాలామంది నన్ను ఈగా గుర్తంటే నువ్వేనా హీరో అంటుంటారు. నా ఫీలింగ్ ఏం తెలుసా, నా ఫీలింగ్ ఏం తెలుసా, ఆ 2 సీన్లు క్లైమాక్స్లో కాకుండా ముందే పడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. కమెడియన్కి ఎప్పుడైనా ఎట్లుంటుంది అంటే ఆ 2 సీన్లు లాస్ట్కి వేసారు, ముందే వేస్తే ఇంకా బాగుండు కదా, ఇట్లా ఆలోచిస్తాం అందరూ. ఏంటంటే నేను నాని తర్వాత నువ్వే హీరో అన్నది అట్లా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఆ సినిమా చేయడం నిజంగా నా అదృష్టం. అంటే ద గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారితో నేను పనిచేయడం అనేది, నేను యాక్టర్ అయినందుకు ఏం చేసినా
అంటే రాజమౌళి గారితో చేసిన అని చెప్పుకోవచ్చు, సర్టిఫికెట్ వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్. అంత మంచి క్యారెక్టర్ నాకు, అది ఎప్పుడు మర్చిపోలేదు. అంటే ఏమన్నా మూవీస్ వస్తాయి కదా, అచ్చా ఛాన్స్లో వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేసుకుంటారా? డెఫినెట్గా. నాకు నాకు బాగా గుర్తు, నాన్నకు ప్రేమతో వెళ్ళే ముందు చాలా డిస్కస్ చేసిండు. అరే ఇది ఒక పెద్ద అగ్ని పరీక్ష లాగా రమేష్. అవును, ఎందుకంటే ఆ టైంలో బాగా బిజీ ఉండే టైము, లండన్ వెళ్ళినా కొత్తగా పెళ్ళయింది. అవును, ఒప్పుకున్నారా అండి పెళ్ళైన కొత్తలో ఇట్లా లండన్ వెళ్ళాలి అంటే? ఆవిడ కొత్తగా పెళ్ళైంది కదా. సుకుమార్ సార్ ఆ సినిమా కూడా నన్ను పిలిచింది. ఆ సినిమా మాకు ఏంటంటే, మా మిగతా వాళ్ళకు సుకుమార్ గారికి ఏంటంటే జగడం బ్యాచ్ ఎవరికి, మేమే జగడం బ్యాచ్ ఏంటంటే ఎక్కడో తెలియని పర్సనల్గా తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు నాకు జగడ అనుకున్న రిలేషనే లండన్ దాకా వెళ్ళినా నేను. ఇప్పుడు మేము ఆయన ఎంత బిజీ ఉన్నా, సంత్ కానీ వేణు దండ మేము వెళ్తే ఆయన ఎంత బిజీ ఉన్నా కలుస్తాడు. అంటే మమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దు అనడానికైనా కలుస్తాడు, ఎంత బిజీ ఉన్నా. ఎక్కడో జగడంతో ఇంకా జగడం ఇంకా హిట్ అయితే ఇంకా వేరేలా ఉండే యాక్చువల్లీ, నిజం చెప్పాలంటే ఆ గొప్ప రిలేషన్ ఉంది సార్తో మాకు. ఇవాళ వరకు కూడా ఒక అద్దు అంటే ఒక అది ఏమనుకోవాలేమో, సుకుమార్ సార్ అంత మంచి కనెక్ట్ అయ్యింది మాకు. అంటే గాడ్ ఫాదర్ అని అంటుంటారు కదా. అంటే మాకు ఇప్పుడు సింపుల్, ఇప్పుడు నందిని గారు అనుకో, నేను అడగక్కర్లేదు. నందిని గారు అయితే నేనే ఫోన్ చేసి ఏంటి సినిమా లేవా, ఏంటి ఈ కథలో నేను లేనా, ఇంత రుబాబు ఉంటుంది నాకు. అలా మొదలైంది బ్రేక్ నాకు లైఫ్ కదా, మా మదర్ లాగా అంటే సినిమాకు మదర్ ఆమె నాకు బ్రేక్ ఇచ్చింది. సుక్కు ఒక్కడనే ఆఫీస్కి వెళ్ళి ప్రతి సినిమాకు సుకుమార్ గారిని కలిసి టైం ఉంటే, ప్రతి సినిమాకి ఏం కలవం, టైం ఉంటే ఒకసారి వెళ్ళి కలిసేద్దాం అని ఉంటాం. అంత స్వేచ్ఛగా ఏ డైరెక్టర్ని కలవము, వేరే ఆఫీసులో తిరగం తక్కువ. సుక్కునైతే పర్టికులర్గా వెళ్ళి కనిపించేస్తాము, సార్ తెలుసు తెలుసు లేరా ఉన్నామని చూస్తే అన్నట్టు. అంత రిలేషన్ బాండింగ్ ఓన్లీ సుకుమార్ గారికి ఉంది. అంటే ఒక సినిమా తీసుకోవడానికి ఆడిషన్ తీసుకుంటారు కదా, అంటే ఎన్ని ఆడిషన్స్ ఏమైనా రిజెక్ట్ అయినా? స్టార్టింగ్ ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. అయ్యో స్టార్టింగ్ అవే అవకాశాలు వస్తాయా లేదా? ఎప్పుడైనా ఎవరికైనా స్టార్టింగే ఆడిషన్స్ ఉంటాయి. ఒక పేరు వచ్చిన తర్వాత ఆడిషన్ అక్కర్లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది క్యారెక్టర్. ఒకప్పుడు ఆఫీసులు తిరిగి ఆడిషన్ చేస్తాం, ఈ జనరేషన్ అవి లేవు కదా. జబర్దస్త్లో సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే యూట్యూబ్ ఏంటంటే ఒకప్పుడు ఆఫీసులే తిరిగి ఫోటోలు ఇచ్చి ట్రై చేసుకోవాలి. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఇంట్లో మొబైల్ పెట్టుకొని యాక్ట్ చేసినా అది వైరల్ అవుతుంది. అంటే ట్రెండ్ జనరేషన్. అంటే ఏదైనా అంటే అప్పట్లో రిజెక్ట్ అయినవి ఏమన్నా ఉన్నాయా? అంటే ఉండుంటాయి, చాలా గుర్తులేవు. 14-15 ఇయర్స్ కదా. 14-15 ఇయర్స్ ఓకే. అంటే ఇప్పుడు సినిమా అవకాశాల కోసం మీరు వెళ్ళే వల్ల ఆఫీస్లకి, అంటే ఇప్పుడు 300 మూవీస్ చేశారు. కాదు కాదు, ఇప్పుడు మీరు అడిగిందని నాకు అర్థమైంది. ఎప్పుడైనా స్టార్టింగ్ ఎవరైనా ఎంత పెద్ద కమెడియన్ అయినా పెద్ద హీరోలైనా ఎవరైనా స్టార్టింగ్ ట్రై చేస్తాం, ఆఫీసులు తిరుగుతాం, అడుక్కుంటాం. ఒక పేరు వచ్చిన తర్వాత గ్యాబ్ వచ్చినా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఆలోచిస్తాం. అంటే ఏంటి అర్థమైందా మీకు? స్టార్టింగ్ ఎవరైనా తిరగాలి, ఎవరైనా అడుక్కోవాలి, సార్ నాకు దాని టాలెంట్ ఉంది అని యాక్ట్ చేసి చూపించాలి. ఒక స్టే ఒక పేరు వచ్చిన తర్వాత ఒక నేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఇట్లా సుకుమార్ లాంటి వాళ్ళని వెళ్ళి కలుస్తాం తప్ప, మిగతా వాళ్ళని ఒక్కళ్ళిద్దరిని కలుస్తాము. అలా బలవడి రమేష్ అంటారు, తర్వాత ఓకే అర్థం ఇంకెవరిని కలవం, అట్లా అంతే. ఎవరైనా అంతే. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయస్, ఐఎమ్ నవీన్ పోలి షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.